బీజేపీ బంద్ కట్ అవుతుంది, మీరు బీజేపీలో పోతున్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది. ఈ బెదిరించేటువంటి ధోరణిని మానుకోవాలని స్థానిక నాయకులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చివరిగా జిల్లా మంత్రి హరీష్ రావు గారు, ఏడికి పోయినా ఒకటే మాట, నిన్ననే వాడికి వెళ్ళి సీతక్క నియోజకవర్గానికి పోయాడు, ఏం చెప్తున్నాడు, బీజేపీకి ఓటేస్తే మోటార్లకి మీటర్లు వస్తాయి ఏం చెప్తున్నాడు. అయ్యా హరీష్ రావు గారు, దుబ్బాకలు చెప్పినావు, హుజరాబాద్లో చెప్పినావు, మునుగోళ్ళు చెప్పినావు, మూడు ఎలక్షన్లు అయిపోయినాయి, దుబ్బాక ఎమ్మెల్యే గెలిచి దగ్గర దగ్గర 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది, మూడేళ్ళ పోలే, దుబ్బాకలో బీజేపీ గెలిస్తే మోటార్కు మీటర్ రాలేదు, హుజరాబాద్లో బీజేపీ గెలిస్తే మోటార్కు మీటర్ రాలే. కానీ మీరు అదే అబద్ధాన్ని ఏడ సభ పెట్టుకున్నా కానీ ఏం చెప్పాలనో తెలియక, ప్రజలకిస్తామన్న బీసీ బంధు రాక, ప్రజలకిస్తామన్నటువంటి గృహలక్ష్మి స్కీమ్ రాక, పెన్షన్లు రాక, కొత్త 57 సంవత్సరాలకి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలందరికీ త్వరలో తీపి కబురు చెప్తారట. ఏమని, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేయనట్టు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇయ్యనట్టు, ఇట్లాంటి కొత్త కథలు చెప్పడానికి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు, మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మోసాలకి మీరు లొంగొద్దని, లోను కావద్దని నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఎనగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోంచి గతంలో మా పార్టీలో ఉండి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి శిరీష నరసింహారెడ్డి గారు తిరిగి సొంత గుడికి రావడం జరిగింది, వారికి పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మిత్రుడు ప్రశాంత్ ఆ గ్రామ